मंत्री गंगुला कमलाकर पै दुष्प्रचारं चेस्ते चूस्तु ऊरुकोबोमनी बीआरएस मैनारिटी नेतलु हेच्चरिंचारु। ई मेरकु नगरंलोनि पोलीस कमिश्नरेट कार्यालयंलो सीपीकी फिर्यादु चेशारु। जिला बीआरएस मैनारिटी विभागं आध्वर्यंलो ई कार्यक्रमं जरिगिंदि। आगस्टु 4వ तेदीन कोंदरु कांग्रेस नायकुलु मस्जिद मुंदु करपत्रालनु पंचिपेट्टारनि सुडा डैरेक्टर शेख यूसुफ अन्नारु। मंत्री गंगुला कमलाकर पै असत्य प्रचारालु चेस्तुन्नारनि चेप्पारु। 126 సర్వే నంబర్లో స్థలాన్ని కబ్జా చేశారంటూ 2014లో సైతం కరపత్రాలు పంచిపెట్టారని తెలిపారు। మంత్రి గంగుల కమలాకర్ అంటేనే నిజాయితీకి నిలువుటద్దమని ఇట్టి విషయాలను చట్టం అధికారులు చూసుకుంటారని తెలిపారు। ఎన్నికల సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు। కరపత్రాలపై సీపీకి ఫిర్యాదు చేయనున్నామని చట్టపరకరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। త్వరలో పరువు నష్టం దావా వేయనున్నామని హెచ్చరించారు। నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ సవాల్ విసిరారు। వక్ఫ్ బోర్డు స్థలాల విషయం కోర్టులో నడుస్తుందని బీఆర్ఎస్ యువనేత పహద్ అన్నారు। ఇక వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించినట్లు నిరూపిస్తే తిరిగి కేటాయిస్తానంటూ స్వయాన మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు। బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ఎంఐఎం దిట్ట అని తెలిపారు। మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా దుష్ప్రచారం చేసినా ఎదురు దాడికి దిగుతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు నవాజుద్దీన్, సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్, నేతలు బాబుజాని, షౌకత్ అలీ, ఫహద్, ఇక మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మా మంత్రి వర్యులు గంగులా కమలాకర్ అన్న మీద వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ 126 సర్వే నంబర్లో 55 ఎకరాలు కబ్జా చేసినారని మళ్ళా ఆయన మీద అసహ్యంగా మాట్లాడడం జరుగుతుంది। ఈ కడపత్రాలు పంచి వారు గతంలో 2014లో కూడా అదే సమయంలో ఎలక్షన్స్ ముంగట ఉండటం వలన అప్పుడు కూడా ఇవే కడపత్రాలు పంచడం జరిగింది। కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రివర్యులకు ఒక మంచి పేరు ఉంది। 2014లో ఇదే మైనారిటీ కరీంనగర్ జనం వారికి భుజాల ఎత్తుకొని గంగులా కమలాకర్ అంటే ఒక నీతిగా ఉంటారని మా నమ్మకం కాబట్టి మేము గెలిపించినామని నిరూపించినారు। ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ పండుకొని మళ్ళీ 18లో కూడా సేమ్ మళ్ళీ ఇవే కడపత్రాలు పంచుకొని అదే సర్వే నంబర్లో 55 ఎకరాలకు వెళ్ళి వక్ఫ్ ల్యాండ్ గంగులా కమలాకర్ కబ్జా చేసిండు, దాంట్లో బ్యాంకులో పెట్టి 60 లక్షల రుణాలు తీసిండు అంటే మరి ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎందుకు? ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, దానికి ఒక సంస్థ ఉన్నది, ఒకవేళ మీరు నిరూపించండి। ఇప్పుడు మీకు నిరూపించే శాత కాకపోతే నోరు మూసుకోండి। ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా 14లో ఇదే లొల్లి, 18లో ఇదే లొల్లి, ఇప్పుడు 23లో కూడా ఇదే లొల్లి। నేను కాంగ్రెస్ నాయకులు ఒకలా చెప్పదలుచుకున్నా, మీరు గిట్లా ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఒక బుచ్చపోడు వేషం వేసుకున్నట్టు వచ్చి ముస్లింల ఓట్లను డ్యామేజ్ చేయాలని ఆలోచనతోటి ఈ పని చేస్తున్నారు। మీరు గిట్లా ఏదైనా మీకు చట్టం మీద నమ్మకం ఉన్నట్లయితే చట్టపరంగా మంత్రి గారి పైన యాక్షన్ తీసుకోండి। అది ఆల్రెడీ కేసు నడుస్తున్నది, మంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది। ఒకవేళ గిట్ల వక్ఫ్ భూమి గిట్ల నేను ఒక గుంట కూడా ఆక్రమించినట్లు మీరు నిరూపిస్తే నేను వక్ఫ్ బోర్డుకి 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాను నా పర్సనల్ తరపున అని చెప్పి మీకు సవాల్ విసిరడం జరిగింది। దానికి స్వీకరించే దమ్ము మీకు ఉంటే ఈరోజు మీరు అటువంటి చర్యలు తీసుకోరు। ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే మసీదుల దగ్గర ఇమాములకు, మైనారిటీ యూత్కు, మైనారిటీ ప్రజలను మభ్యపెడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంలో నంబర్ 1 ఉన్న స్థానం అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అనేది విషయాన్ని గుర్తు చేసుకోవాలి।